ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లల యొక్క గృహములో మేము కూడుకొని ఈ కుటుంబములో మీరు చేసిన ఉపకారములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును మీ మాటలు ప్రకటించుటకును మీ మాటలను నాయన ప్రభువ మేము విని మా బ్రతుకులను సరిచేసుకొనుటకును మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి వందనాలు. మా ముందున్న సమయంలో మీరు ఇచ్చిన వేద గ్రంథములో ఉన్న కొన్ని మాటలను మేము ఆలోచన చేస్తుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు విని గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకులాగున కృప చూపండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి తగిన జ్ఞానమును నాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మాటలు వివరించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, దేవుని పిల్లలకు, చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన పాఠం ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఈరోజు మన అంశం ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 8-9 వచనాలను మనం చూడగలిగితే, 107వ కీర్తన 8-9 వచనాలలో అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎంత మంచి మాటలు! ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కీర్తనకారుడు చాలా మంచి మాటలు తెలియజేశాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో వారు ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిజంగా మన పట్ల దేవుడు ఎంతగానో కృప చూపించారండి. దేవుడు మన పట్ల ఆయన ఎంత కృప చూపాడు అంటే, యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడండి. దేవుడు మన పట్ల చేసిన కార్యములన్నింటికంటే ఒక గొప్ప కార్యం ఏమిటో తెలుసా? మనము పాపములతో, అపరాధములతో ఉండగా, చనిపోయిన స్థితిలో మనం ఉండగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం అనేది మన పట్ల దేవుడు చూపిన కృప. వాస్తవానికి మనం నరకానికి వెళ్ళాలి. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము అని రాయబడింది.
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం నరకానికి వెళ్ళవలసిన మనలను నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తున్నందుకు నిజంగా మేలు మనం మరవకూడదండి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు చేశాడు బ్రతకడానికి చేసినవన్నీ కూడా చిన్న చిన్నవి కానీ ఒక గొప్ప మేలు ఏంటో తెలుసా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపడం ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములను కడగడం పరిశుద్ధ జనముగా మనను చేయడం పరలోకానికి వారసులుగా ఆయన ఏర్పాటు చేయడం అన్నది అది దేవుని కృప కృప అంటే దేనికి మనము అర్హులము కాదు దానికి మనను అర్హులుగా చేయడమే దేవుని కృప పరలోకానికి మనం అర్హులం కాదు ఎందుకంటే మనం అంత పాపులం కానీ మనను పరలోకానికి అర్హులుగా చేశాడు ఇప్పుడు ఆయన కృపను బట్టి ఆయన చేసిన ఈ ఆశ్చర్య కార్యమును బట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి క్రిందొక మాట ఉంది 9వ వచనంలో ఏలయనగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే క్రింద వివరణండి ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు పరుస్తాడు కాదు ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళాలన్న ఆశతోనే ఉన్నారు లోకస్తులు చూడండి మేము స్వర్గాన్ని చేరుకోవాలి అంటారు దేవుడు ఏం చేసాడు ఆశ కలిగిన ప్రాణములను తృప్తి పరిచి ఉన్నాడు యేసుక్రీస్తు వారిని ఇచ్చి మరి యేసుక్రీస్తు వారిని అయితే ఇచ్చాడు మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన చెప్పినట్లుగా మనం బ్రతకాలి నిజంగా దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే తన కుమారుని ఈ లోకానికి పంపడమే ప్రియమైన దేవుని పిల్లలారా దీనిని బట్టి మనం నిత్యము ఆయనకు స్తుతులు చెల్లించాలి క్రింద ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతూ నింపి ఉన్నాడు మన పాఠం ఏంటి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆశ ఈ ప్రపంచంలో మనుషులందరికీ ఆశలు ఉంటాయి ఆశలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఎక్కడ కూర్చున్న వాళ్ళలో ఆశ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాకు ఏ ఆశలు లేవండి అనే వాళ్ళు ఎవరు ఉండరండి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఆశలు ఉంటాయి ప్రియులారా లోక సంబంధులు ఉన్నారు లోక సంబంధులకు ఎలాంటి ఆశలు ఉంటాయి ఈ లోకంలో ఉన్నంత కాలం తిండి విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ ఆనందంగా బ్రతికే విషయంలో కానీ ఏ కొరతలు లేకుండా మేము బ్రతకాలి అనుకుంటారు వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి డబ్బు సంపాదించాలి బంగారు సంపాదించాలి వ్యాపారాలలో లాభాలు సంపాదించాలి మా పంటలు బాగా పండాలి మా కొట్లన్నీ బాగా నింపుకోవాలి సంతోషంగా బ్రతకాలి కారులో తిరగాలి అవసరమైతే విమానాల్లో ప్రయాణం చేయాలి ఎన్ని ఆశలు మనుషులకు ఆశలకు అంతు లేదండి ఆశకు అంతు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇవన్నీ లోకస్తులకుండే ఆశలు మంచి ఉద్యోగం సంపాదించాలి చదువుల్లో బాగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లోకంలో గొప్పవారుగా బ్రతకాలి ఇవన్నీ లోక సంబంధులు కలిగి ఉండే ఆశలు ప్రియమైన దేవుని పిల్లలారా మరి దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా మనము కూడా ఇవే ఆశలు కలిగి ఉండాలా ఒకసారి మీరు ఆలోచించండి లోక సంబంధులు ఏ ఆశలతో ఉన్నారో అవే ఆశలు మనం కలిగి ఉండాలా అలాంటప్పుడు అవే ఆశలు మనలో ఉంటే అసలు మనం క్రైస్తవులం ఎలా అవుతాం మనం దేవుని పిల్లలమని ఎలా చెప్పుకుంటాం అసలు చెప్పుకోదగినదే నా విషయం ప్రియమైన దేవుని పిల్లలారా లోకములో ఉన్న వాళ్ళ ఆశలు ఆలోచనలు దేవుని పిల్లల్లో ఉండకూడదు మన ఆశలు పరసంబంధమైనవి ఉండాలి మనకు ఆశలు ఉండాలి ఎలాంటి ఆశలు ఉండాలి భూ సంబంధమైన ఆశలు కాదు మనకు ఉండవలసింది పరలోక సంబంధమైన ఆశలు ఆశయాలు ఉండాలి
అప్పుడే మనం క్రైస్తవులం, అప్పుడే మనం దేవుని పిల్లలం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి ఆశలైతే కలిగి ఉన్నారో క్రైస్తవులు కూడా అదే ఆశలతో ఉన్నారండి. మా ఆశలు నెరవేర్చండి దేవా అని ప్రార్థనలు చేస్తున్నారు. ఏ ఆశలు? లోక సంబంధమైన ఆశలు. ఈ ఆశలకు ఏమైనా పరిధి ఉందా అంటే అది లేదు, హద్దు లేదండి. ఏది పడితే అది అడుగుతున్నారండి. కారణం ఏంటంటే వీళ్లకు కావాలి సుఖాలు, వీళ్లకు కావాలి ఆనందాలు. అందుకే అడిగినా దేవుడు ఇవ్వటం లేదట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మీరు చూడగలిగితే క్రైస్తవుల కోసం దేవుడు చెప్పిన మాట చూడండి. క్రైస్తవుల కోసం దేవుడు చెప్పిన మాట, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడుచున్న మీ భోగేచ్ఛలు. సుఖాల కోసం ఎన్ని ఇచ్ఛలు కలిగి ఉన్నారు మీరు? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలను బట్టియే కదా ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు. ఎందుకండి కొట్లాటలు కుటుంబాల్లో? ఎందుకండి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు? ఎందుకండి అక్క చెల్లెల మధ్య కొట్లాటలు? అంటే భోగేచ్ఛలు. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలను బట్టియే కదా మీకు యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నది. ఆ క్రింద చూడండి, మీరు ఆశపడుతున్నారు, ఆశించుతున్నారు. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఉన్నాయి ఆశలు, ఎలాంటివి? లోక సంబంధమైన మనుషుల్లో ఉన్న ఆశలే మీలో కూడా. మీరును ఆశించుతున్నారు కానీ మీకు దొరకటం లేదు, మీకు దొరకటం లేదు, నేను ఇవ్వటం లేదు మీరు అడిగే వాటిని. దీనికోసం ఆశలు తీర్చుకోవటం కోసం అవసరమైతే మనుషులు కూడా చంపేస్తారంటండి. నరహత్య చేయుదురు మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధములు కూడా చేస్తారు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను అడగనందునని చెప్పేసి అన్నాడు గనక అవకాశం దొరికింది అనుకుంటున్నారా? చూడండి, కొంచెం ఏ కాస్తంత సందు దొరికినా దూరిపోదామని చూసేవాళ్ళం మనం. మీరు అడగనందున అన్నాడు. ఓహో, అడగనందునేనా ఆశలు తీరకుండా పోయింది, అయితే అడుగుదాం అనుకుంటే మళ్ళీ వెంటనే బాంబు పేల్చాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై. భోగములు అంటే సుఖాలు, మీ సంతోషాలు. మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. అంటే మీ సుఖాలు, మీ ఆనందాలు, మీ సంతోషాలే మీకు కావాలి, అందుకే మీరు అడుగుతున్నారు. కనుక మీకేమీ దొరకట్లేదు. చూసారండి సేమ్ ఎలా ఉన్నారంటే క్రైస్తవులు, లోక సంబంధమైన మనుషులు ఎలా ఉన్నారో అవే ఆలోచనలండి. డబ్బు కావాలి ఏమండి, సుఖాలు కావాలి, ఆనందాలు కావాలి, ఏదో ఒక విధమైన జీవితాన్ని అనుభవించాలి. అందుకేనండి దేవుణ్ణి అడుగుతారు కానీ వీళ్ళకి ఏమీ దొరకదండి, అడుగంటి పోవడమే. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన ఆశలు ఏవై ఉండాలి, ఎలాంటి ఆశలు కలిగి ఉండాలి మనం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి అడుగుతున్నారట కానీ అది దురుద్దేశముతో, వాళ్ళ సుఖాల కోసమే. ఈరోజు దేవుడి కోసం, దేవుని పనుల కోసం, దేవుని కార్యక్రమాల కోసం అడిగేవాడు ఎవడున్నాడు? ఆ దేవుని బాధ పట్టించుకోరండి. వీళ్ళ బాధ అంతా వీళ్ళ గూడంతా చెప్పుకుంటారు దేవునికి. ఒక విషయం చెప్తానండి మీకు, మనకు అవసరాలు ఉంటాయండి, వాటిని తీర్చాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం నేర్చుకోవాలి క్రైస్తవుడా. ముందు దేవుడు, ఆ తర్వాత నీకు కావలసినవి. ఎంత మంచి మాట యేసుక్రీస్తు వారు చెప్పారు తెలుసా కొండమీద ప్రసంగంలో, మొదట ఆయన నీతిని వెతుకు, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో అడుగు, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే దేవుని కోసం
మనం అడగాలి, దేవుని కార్యాల కోసం అడగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటి కోసం మనం ప్రయాసపడాలి. ఆశ పరిశుద్ధ గ్రంథములో ఏమండి, బహు ఆశలు కలిగిన జనాంగం ఉండండి, వాళ్ళే ఇశ్రాయేలీయులు. వాళ్ళకు మామూలు ఆశలు కాదు, వాళ్ళకి ఇష్టమైనవన్నీ దేవుణ్ణి అడుగుతారు, అవసరమైతే వాటి కోసం ఎదురు చూస్తారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు రైట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు చదువుదామండి. 6వ వచనం నుండి ఆశించిన ప్రకారము వారు అనగా ఎవరు గురించి చెప్తున్నారండి ఇక్కడ? ఇశ్రాయేలీయుల చరిత్ర. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆశించారట వీటిని, చెడ్డ వాటిని. చెడ్డ వాటిని ఆశించారట. వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఉండాలి. అందుకే దేవుడు దృష్టాంతములుగా వాటన్నిటిని మనకు రాయించాడు. చదవండి. జనులు తినుటకు, జనులు వాళ్ళ ఆశలు ఏంటండి? బాగా తినాలి. కొంతమంది చూడండి, తిండంటే ఎంత పిచ్చో. వాళ్ళని చూస్తే వీళ్ళు పుట్టిందే తినడానికని అన్నట్లుగా కనబడతాదండి. ఎంత తింటారో, ఓ అసలు ఎంత ఆశ అంటే అంత ఆశ, ఆస్వాదిస్తూ తింటా ఉంటారు. ఒకడైతే నాలుగుతో ప్లేటే నాకేస్తున్నాడండి, ఇక కడిగే పర్లేదు, మొత్తం తుడిచేస్తున్నాడు, బ్రష్తో తుడిచినట్టు. అసహ్యం పడుతుందండి కొంతమందిని చూస్తుంటే. దేవుడు అన్నాడు, నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకోరా అన్నాడు. దేవుడికి ఇష్టం లేని వాళ్ళు ఎవరో తెలుసా? తిండిపోతులు. తిండిపోతులు ఆయనకి ఇష్టం ఉండదండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? చాలా హుందాతనంగా ఉండాలండి. ఎంత హుందాతనంగా ఉండాలండి? తిండి కోసం కక్కుర్తి పడకూడదు, తిండి కొరకు ఆశపడకూడదు. వారు తినుచు తినుటకును త్రాగుటకును కూర్చుండి, త్రాగడం అంటే బాగా ఇష్టం, కూర్చుండి ఆడుటకు లేచి, అంటే కూర్చొని తిన్నారు, కూర్చొని బాగా త్రాగారు, ఇప్పుడు లేచారు. ఎందుకో? ఆడుటకు, ఆడుటకు. కొంతమంది చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఏంటండి, ఇక తిన్నారు త్రాగారంటే ఇక ఆగేది లేదు, ఆడటానికి లేస్తారు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలే మీరు విగ్రహారాధికులై ఉండకండి. ఏమండి మన భాషలు, బైబిల్ భాషలో విగ్రహారాధన అంటే ఏంటి? ధనాపేక్ష. ధనాపేక్షను, విగ్రహారాధనను మీరు చంపివేయండి అన్నాడు. వాస్తవానికి క్రైస్తవుడు విగ్రహారాధన చేయటం అంటే ఏంటి? ధనాపేక్ష కలిగి ఉండటం. నీకు డబ్బు మీద పిచ్చిందా? చంపేసుకో ఆశలు. ఆ తర్వాత మరియు వారి వలె మనము వ్యభిచరించక ఎందు, వాళ్ళకి శరీర కోరికలు తీర్చుకోవడం అంటే మహా పిచ్చి. ఇశ్రాయేలీయులు కండి పిచ్చి. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కరోజే ఎంత మందిని లేపేశాడో తెలుసా? 23,000 మందిని చంపి పడేశాడు దేవుడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని పిల్లలుగా ఎలాంటి ఆశలు కాదు మనం కలిగి ఉండవలసింది. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు నీకు ఉండాలి, పరలోక సంబంధమైన ఆశలతో నీవు బ్రతకాలి. కానీ ఇవేంటి, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? యుగాంతమందున్న మనకు ఏం చెప్పాలనుకున్నాడు? బుద్ధి, బుద్ధి. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న మనుషుల్లాగానే బ్రతికారండి ఇశ్రాయేలీయులు. వాళ్ళకు తిండంటే ఎంత ఇష్టమండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు, తమ హృదయములలో దేవుని ఏం చేశారట? శోధించారటండి. ఆశ తిండంటే ఎంత ఆశ అండి బాబు, వాళ్ళకి పిచ్చి. తిండి కోసం ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి.
ఇలాంటి తిండిబోతులను పరలోకానికి రానివ్వడు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు తెలుసా? ఈ బాగా తినేవాళ్ళు దేవుని పని చేయలేరండి. బాగా తిన్న తర్వాత మందిరానికి కూడా రాలేరండి. శుభ్రంగా తినేశారు కదండి, కాస్తంత ఒక కునుకు వేయాలి. ఎందుకంటే వేలు పెడితే అందే అంత తిన్నావు, మరి ఎలా రాగలవు? అక్కడ పడుకుని దొర్లితే తప్ప నీకు అది అరగదు. అది అరిగే లోపల ఇక్కడ ఆరాధన కూడా అయిపోతుంది. చూసారా? తిండిబోతులుగా బ్రతికారండి వాళ్ళు. 106వ కీర్తన 14వ వచనం, 106వ కీర్తన 14వ వచనాన్ని మీరు చూస్తే, అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎంత ఆశలతో ఉన్నారంటేనండి, బహుగా అంటే ఎన్ని ఆశలో, ఎన్ని ఆశలో. క్రైస్తవులారా, ఇదిగో మీరు ఇలా ఉండకూడదని దేవుడు వీటన్నిటిని కూడా ఎత్తి చెబుతున్నాడండి కొరింథి పత్రికలో. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, చాలండి ఆశలు. ఈరోజు క్రైస్తవుల్లో కూడానండి. అందుకే బైబిల్లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకునిది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులు, సమస్తమైన కీడులు. లోకంలో వాళ్ళు అంటారు అష్టదరిద్రాలని. ఎన్ని దరిద్రాలట? అష్టదరిద్రాలంటే 8 రకాల దరిద్రాలు ఉన్నాయట. ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి. ఇవన్నీ చుట్టుకునేది దేనివల్ల తెలుసా? ధనాపేక్ష. దీనివలన అన్నీ సమస్తమైన కీడులకు మూలం. ఒకటేనండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధమైన ఆశలతో మనం బ్రతకటం వలన మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటామండి. ముందు దేవుడండి. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన వాటి మీద ఆశలు కలిగి ఉండాలి మనం. ఎందుకు లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు తన కృపకు పాత్రుడుగా చేశాడు? తన మహాకృపను బట్టి తన కుమారుని ఈ లోకానికి పంపి నిన్ను రక్షించుకున్నాడే. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను తీసుకొచ్చాడే. ఎందుకు ఈ ఆశలతో, లోకాశలతో బ్రతకాలనా? ఏమండి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కారణం చెప్పండి. లోకాశలు, లోకాశలండి. ప్రాణం కంటే కూడా ఏమండి లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించింది. మీరు వెనకకు తిరిగి చూడవద్దు. చూసారా మీ ప్రాణం పోతుంది అని చెప్పినా ప్రాణం కంటే ఏది ఎక్కువగా ప్రేమ? దేనిని ఎక్కువగా ప్రేమించింది? ధనం, సంపదలు. వెనకకు తిరిగి చూసింది ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా మనము పరలోక సంబంధమైన వాటిపై ఆశలు కలిగి బ్రతకాలి. 2వ రాజుల గ్రంథం, అలాంటి ఆశలు కలిగిన వారు బైబిల్లో ఉన్నారండి. ఎలాంటి ఆశలు వాళ్ళకు ఉన్నాయో చూడండి. దేవుని పిల్లలైన వారికి, స్వచ్ఛమైన దేవుని పిల్లలు వీళ్ళు, చాలా నమ్మకమైన వారు. ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ప్రియులారా. 9వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత, వారు యోర్ధానును దాటిపోయిన తర్వాత. వారంటే ఎవరో తెలుసా? ఇక్కడ ఏలియా, తన శిష్యుడైన ఏలీషా. వీళ్ళిద్దరూ యోర్ధానును దాటి వచ్చారట. వారు యోర్ధానును దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడకమునుపు, నేను నీ యొద్ద నుండి తీయబడకమునుపు, నీ కొరకు నేను ఏం చేయాలనుకుంటాను, నీ ఆశ ఏంటి అని అడుగుతున్నాడండి. నీ కోరిక ఏంటి, నీలో ఉన్న ఆశ ఏంటి, నన్ను వదిలిపెట్టడం లేదు, అసలు బంకలా పట్టుకున్నావేంటి? ఏమండి ఈ లోకములో నుండి ఏలియా గారు తీయబడుతున్నాడన్న సంగతి ఎలీషా గారికి తెలిసిన తర్వాత అస్సలు వదిలిపెట్టడం లేదండి. ఎవరిని? ఏలియా గారిని. వెంటబడుతున్నాడు. దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడయ్యా, నువ్వు ఎక్కడే ఉండంటే పొరపాటును కూడా నేను ఉండేదే లేదు, నీ వెంటే వస్తానంటున్నాడు. నన్ను దేవుడు యోర్ధానుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడనే ఉండు అంటే లేదు లేదు నిన్ను వదలనైనా అని అంటున్నాడు. ఇక ఇలా వెంటబడి వస్తుంటే యోర్ధాను దాటి వచ్చిన తర్వాత అసలు నీ ఆశ ఏంటి, ఏం కోరుకుంటున్నావు,
నా నుండి నీవు కోరుతున్నది ఏంటి, నీలో ఉన్న ఆశలు ఏంటో నాకు చెప్పమని అన్నప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎలీషాలో ఉన్న ఆశ చూడండి. ఎలీషా నీకు కలిగిన ఆత్మలో, నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా దయచేయమనెను ఆశ. చూసారా ఏం కావాలట, నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా నాకు దయచేయమని కోరుతున్నాడండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, అందుకతడు నీవు అడిగింది కొంచెం కష్టంగా ఉందయ్యా అన్నాడండి. ఎందుకంటే అప్పుడే సేవలోకి వచ్చాడండి. ఎవరు, ఎలీషా. అప్పుడే సేవలోకి వచ్చాడు, కొత్తగా వచ్చిన సేవకుడు. ఇంతకీ ఈయన ఆశలో పరమార్థం ఏంటో తెలుసా, నేను ఇంకా ఎక్కువ కార్యక్రమాలు దేవుని కోసం చేయాలి. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వెన్నో చేశావు, నేను ఇంకా చేయాలి దేవుడి కోసం. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి, కాబట్టి నాకు రెండు పాళ్ళు కావాలి ఆత్మ అని అడిగినప్పుడు ఇది కొంచెం కష్టతరంగా ఉందంటే అర్థం ఏంటి, కొత్తగా వచ్చిన నీకు ఇది ఇవ్వటం అనేది కష్టతరముగా ఉన్నది. కష్టతరముగా ఉన్నది అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నా దేహము నీకు కనబడిన ఎడల ఆ ప్రకారంగానే నీకు లభిస్తుంది. నీకు కనబడని ఎడల అది కాకపోవును, నీ ఆశ నెరవేరకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా అంటే ఏంటి, ఎలీషా ఎక్కువ కార్యక్రమాలు దేవుని కోసం చేయకూడదనా, కాదు. అసలు ఏలియా గారికి ఉన్న ఆత్మకున్న శక్తి ఏంటండి, ఆయన ఆకాశం నుండి ఏం దించాడు, అగ్నిని దించాడండి. ఆకాశము నుండి అగ్నిని దించాడు, అంత పవర్ఫుల్ అండి క్యాండిడేట్. మరి ఈయన ఏమి దించాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో, మొత్తానికైతే దేవుడి కోసం నేను బాగా చేయాలి దేవుని పని, గొప్పగా చేయాలి దేవుని కార్యక్రమాలు. ఎలాంటి ఆశ ఈరోజు క్రైస్తవ్యంలో ఉందండి, దేవా నీవేదో ధనం ఇస్తే నీ కార్యక్రమాలు నేను ఉన్నతంగా చేస్తానని అంటారా, అస్సలు ఆ మాట రాదండి. ఏవేవో దేవుడి ముందు పెడతారు కానీ నిజంగానండి అవి దేవునికి నచ్చేవిగా ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న దురాశలు అవి, వాళ్ళ ఆశలు తీర్చుకోవటానికి అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఆలోచించండి, ఎలీషా నిజంగా ఎంత తపన కలిగి ఉన్నాడండి. ఎలీషా మనసులో ఏముందో ఏలియా గారికి బాగా తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా తెలుసు, దేవుని కార్యక్రమాలు గొప్పగా చేయాలన్న తపన కలిగిన వాడు నిజంగానండి. ఆయన కొత్తగా దేవుని సేవలోకి వచ్చాడు గనక అప్పుడు కొంచెం కష్టతరంగా ఉందని చెప్పాడు. మరి ఆ తర్వాత దేవుడు బాగా వాడుకున్నాడా ఎలీషాను, వాడుకున్నాడండి. నిజంగా మనం బైబిల్లో చూస్తే ఏలియా గారి కంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఎవరు, ఎలీషా. ఎలీషా అండి ఒక మంచి దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు కదా. షూనేము పట్టణమునకు పోయినప్పుడు అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఆయన్ను గుర్తించింది. గుర్తించి తన భర్త దగ్గరికి వెళ్ళి, మన దగ్గరకు వచ్చుచూ పోచున్న దైవజనుడు మామూలు దైవజనుడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. మరి మన దగ్గరకు వచ్చి ఎలా వెళ్ళిపోతాడు, మరి తనకు ఆకలి వేస్తుంది కదా, తనకు భోజనం పెట్టాలి, తనకు మన దగ్గర కొన్ని ఏర్పాట్లు చేయగలిగితే చక్కగా మన ప్రాంతానికి వచ్చి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తాడని తన ఇంటి గోడ మీద ఒక గది కట్టించమని అడిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా ఆమె ఆ పని చేసినందుకు ఆమెకున్న కొరతలను దేవుడు తీర్చాడు ఎలీషా గారి ద్వారా. ఆమెకు కొడుకు లేడట, గర్భఫలము దేవుడిచ్చాడండి. ఆ తర్వాత కుమారుడు ఎండ దెబ్బకు చనిపోతే మరలా ఆ కుమారుని బ్రతికించి ఇచ్చాడండి ఎలీషా గారు. దేవునికి ప్రార్థన చేసి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు తెలుసా. ఇంతకీ రెండు పాళ్ళు ఆత్మ నాకు దయచేయమని ఎందుకు అడిగాడు, నేను దేవుని కార్యాలు గొప్పగా చెయ్యాలి. సంపాదన మీద పిచ్చి లేదండి, దేవుని పని చేయాలి, దేవుని పనే ధ్యేయంగా బ్రతికాడు. ఇతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడండి, ఎవరు, ఎలీషా గారి శిష్యుడు ఎవరండి, గెహాజీ. ఇతనికి ఉన్నాయండి ఆశలు మామూలు ఆశలు కాదు, ఈయనకట తోటలు వనములు
ఓ ఏవేవో కావాలట. ఇతని మనసులో ఏముందో చూడండి. రెండవ రాజుల గ్రంథం 5:26 గేహజీ మనసులో ఏముందో చూడండి. రెండవ రాజుల గ్రంథం 5:26 అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఎవరండి నయమాను తన రథము దిగి నీ ఎదురు నీ దగ్గరకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును ఇతనిలో నాశలేంటి తెలుసా? దేవుని సేవకుడిగా అయితే వచ్చాడు, కానీ దేవుని కార్యక్రమాలు గొప్పగా చేయాలని లేదండి సంపాదన. ఈరోజు సమాజంలో చూడండి, సేవకులను ఎలా సంపాదించాలని ఆరాటపడేవాళ్ళు కొందరైతే, ఆత్మల్ని ఎలా సంపాదించాలని ఆరాటపడేవాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఎవరినో కించపరుస్తున్నామని కాదు, లోకంలో రకరకాల వాళ్ళు ఉన్నారు. దేవుడంటే ఆశ కలిగిన వాళ్ళు, నమ్మకంగా దేవుని సేవ చేసే సేవకులు ఉన్నారు. తమ ఆశలు తీర్చుకోవడానికి సంపాదన కోసం వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారండి సేవకులు. మరి ఈ సేవకుడు ఎలాంటి వాడు? ఈ గేహజీ ఎలాంటి వాడు? ఎలాంటి వాడు అంటే ఏం కావాలట ఆయనకి? ద్రవ్యమును అంటే డబ్బు కావాలి, వస్త్రాలు మంచి మంచి వస్త్రాలు కావాలి, ఒలీవ చెట్ల తోటలు కావాలి, ద్రాక్ష తోటలు కావాలి, గొర్రెలు కావాలి, ఎడ్లు కావాలి, దాస దాసీలను బాగా సంపాదించుకోవాలి. ఏమయ్యా ఇది సమయమా? ఇది సమయమేనా అని అడుగుతున్నాడండి ఎవరు? నమ్మకమైన సేవకుడు ఎలీషా. దేవుని పిల్లలంటే ఒక ఎలీషా లాగా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది సమయమా? మరి ఈయనలో ఉన్న ఎలాంటి ఆశలు లేవండి. 12 అరకలతో పొలం దున్నేవాడట ఎవరో? ఎలీషా. మంచి వ్యవసాయం అండి. దేవుని సేవలోకి పిలువబడ్డాడు, మొత్తం వదిలేశాడండి. వదిలేసి చక్కగా దేవుని సేవే ధ్యేయంగా, దేవుని కార్యక్రమాలే ధ్యేయంగా బ్రతికాడు. తన ఆశను తీర్చాడు. ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు అంటే ఇది. నీకెక్కడెక్కడో దేని మీదనో తిరగాలని ఆశ ఉంటే అది కాదు. ఏదేదో పొలాలు ఏదేదో స్థలాలు సంపాదించుకోవాలని ఆశ ఉంటే అది నెరవేర్చడు దేవుడు. నీకు ఉంటాయి బాబు, మనిషికి ఎన్ని ఆశలు ఉంటాయండి. మిమ్మల్ని రాసివ్వమని చెప్పాలి, కానీ ఎన్ని రాసిస్తారు మాకు? ప్రార్థన అవసరతలు ఒకసారి రాసివ్వడమ్మా అంటే ఇక కూరగాయల చిట్టి కూడా ఉండదు. అంత చిట్టి అంత రాసిస్తారండి. ఒక ఆయన ఇంత పొడవు పేపర్ మీద మొత్తం ఆయన అవసరాలన్నీ రాసి నాకు ఇచ్చి, ఇక వీటి కోసం మీరు ప్రార్థన చేయండి బ్రదర్ ప్రతిరోజు అన్నాడు. మాకేం పని లేదు. మరి మాకేం పని ఉంది? నీ చిట్టి అంతా దగ్గర పెట్టుకుని మొత్తం చదువుకుంటా ఇదే. ఎలా తయారయ్యారండి క్రైస్తవులు? ఎలా తయారయ్యారు ఈరోజు? ఎలీషాలో ఉన్న ఆశలు ఈరోజు ఎవరిలో కనిపిస్తున్నాయి? ఏలియా గారిలో ఉన్న తలంపులు ఎవరిలో ఉన్నాయి? అంత గేహజీ నంబర్ 2 అన్నట్టుంది. అంత గేహజీలే ఎక్కువ, ఎలీషా లాంటి వాళ్ళు తక్కువ. ఇంతకీ ఈయన ఆశ ఏంటో తెలుసా? ఏంటయ్యా నీ ఆశ అంటే, నేను దేవుని కార్యాలు గొప్పగా జరిగించాలి, నాకు ఆత్మ సహాయం కావాలి, రెండు పాళ్ళు నా మీదకు వచ్చినట్లుగా చేయమన్నాడండి. అప్పుడు క్రొత్తగా వచ్చాడు సేవలోకి కాబట్టి ఆ రోజు ఆ మాట అన్నాడు. కానీ దేవుడు మాత్రం నిజంగా ఎలీషా గారిని నచ్చి ఆయనకు సహాయం చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరో సందర్భం చూద్దాం. ఇంకొక ఆయనకి దేని మీద ఆశ ఉందో చూడండి. 63వ కీర్తన 63వ కీర్తన మొదటి వచనము 2వ వచనం చదువుదాం ప్రియులారా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నిన్ను వెదుకుదును. ఎంత ఆశ అండి, వేకువనే వెతుకుతాడట. వేకువనే నేను నిన్ను వెతుకుదును. ఎవరు వెతుకుతారు తెలుసా? ఆశ గలవాళ్ళు, వాక్యము మీద ఆశ ఉన్నవాళ్ళు. వాక్యం మీద ఎవరికి ఆశ ఉంటుందో వాళ్ళు వెతుకుతారండి వేకువనే. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధ ఆలయములో దావీదు గారి కాలంలో ఆలయం ఉందా? ఉంది. ప్రత్యక్షపు గుడారమే ఆలయం. ఆ ప్రత్యక్షపు గుడారములో ఆశతో కనిపెడుతున్నాడట. ఏమన్నా ఆలయంలో ఏం దొరుకుద్దండి కనిపెడితే?
ఆలయంలో దొరికేదేంటి? ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం. దేవుని వాక్యం అండి. చదవండి. నీళ్లు లేక ఎండియున్న దేశం ఎలాంటి ఆశతో ఉన్నానంటే, నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత, నీ మీద ఆశ చేత. చూడండి ఆ మాటలు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని, నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము. 4 5 వచనాలు కూడా చదువుదాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. మంచం కూడా దిగేది లేదు, మంచం మీదనే జ్ఞాపకం చేసుకుంటున్నాడట. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే ఆశ కలిగిన తన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడా? తృప్తిపరిచాడండి. ఆయన దేనికోసం ఆశపడుతున్నాడు? వాక్యం. దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో దొరికే వాక్యం, దానికోసం వేకువనే లేస్తున్నాడట. ఇక ఆ వాక్యాన్ని చదువుతుంటే అతనికి ఎలా అర్థమవుతుందో తెలుసా? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. క్రొవ్వు మెదడు, అసలు క్రొవ్వు మెదడు అంటేనే, క్రొవ్వు అంటేనే చాలా టేస్ట్ కదండి. మాంసం తెచ్చుకుంటాం మనం, తెచ్చుకునేటప్పుడు అక్కడికి వెళ్ళగానే చూసేదేంటి? క్రొవ్విందా, క్రొవిందా, క్రొవితే ఇచ్చేయి. చూసారా? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతున్నది. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. నిజంగా వాక్యం మీద ఆశ ఉందా మనకి? వాక్యం మీద ఆశ ఉందా? ఏమండి, ఆకలి కొనిన వారి ప్రాణమును దేవుడు తృప్తిపరిచి ఉన్నాడని కూడా చూసాం మనం. ఆశగల ప్రాణమును ఒకసారి 107 కీర్తన చూడండి, 9 వచనం. 107 కీర్తన 9 వచనంలో ఏలయనగా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును. ఆకలి అంటే మళ్ళీ ఏదో లోక సంబంధమైన ఆహారం అనుకుంటున్నారా? శరీర సంబంధమైన ఆహారం అనుకుంటున్నారా? దానికోసమా? ఆకలి అంటే ఏమంటే, ఆకలి అంటే ఆశ. ఆకలి అంటే ఏంటి? ఆశ. ఆ మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలో నుండి ఒక పాపను కిడ్నాప్ చేశారు. ఇక ఆ పాప పోయిన దగ్గర నుండి తల్లికి ఆహారం లేదు, నీళ్ళు లేవండి, ఏడుస్తూ ఉంది. 3 రోజుల తర్వాత పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు. తీసుకొచ్చి తల్లికి అప్పగించారు బిడ్డని. అమ్మ ఎలా ఉందంటే అంటుంది, నా ఆకలి తీరిపోయిందయ్యా. అమ్మ భోజనం చేయమంటే, నాకు అవసరం లేదు, నా ఆకలి తీరిపోయింది. అంటే ఆశ తీరింది. ఏముందండి అక్కడ? ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నిజంగానండి, వాక్యం కోసం మీరు ఆశ కలిగి ఉండండి, దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. దేవుని పిల్లలైన మనకు దేని మీద ఆశ ఉండాలి? దేవుని కార్యక్రమాల మీద ఆశ ఉండాలి, దేవుని వాక్యంపై ఆశ ఉండాలి. నీకు ఆశ ఉంటే ఆయన తృప్తిపరుస్తాడు. మనం వచ్చేటప్పుడు ఈరోజు ఎలాంటి పాఠాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు దైవ సేవకుల ద్వారా, ఎలాంటి సంగతులు మనకు నేర్పుతాడోనని ఆశతో రావాలండి. ఆశతో రావాలి. ఎవరి కోసం రావాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం కోసం మనం వస్తే దేవుడు ఆశ కలిగిన ప్రాణములను ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు అండి. ఈ వాక్యాలను తీసుకెళ్ళి శరీర సంబంధమైన వాటికి ఆపాదించకూడదు. నేను ఎంతో ఆశతో ఉన్నానండి, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నా ఆశను తీర్చాడు, ఇది కాదు చెప్పటం. ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు ఆకలి కొనిన వాడవై ఉండాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారండి, చదువుతారా? మత్తయి సువార్త 5:6 మత్తయి సువార్త 5:6 చూడగలిగితే ప్రియులారా, నీతి కొరకు. నీ ఆకలి దేనికోసమై ఉండాలి? నీతి అంటే వాక్యం, దేవుని వాక్యం అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, మనకి ఆశ ఉండాలి. నీతి అనగా దేవుని వాక్యం. వాక్యము పట్ల ఆశ, ఆకలి, దప్పిక నీకుంటే
వారు తృప్తిపరచబడతారు. ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నిజంగా దేవుని వాక్యం బాగా అర్థమయ్యేటట్లుగా చేశాడండి దేవుడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా దొరుకుతుంది అన్నాడు కదా దావీదు గారు. నిజంగా ఆ వాక్యాన్ని బాగా నేర్చుకున్నవాడై దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికాడు. దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. ఎలాగూ దేవుని వాక్యం ఆయనకు అర్థమైంది. దేవుని ఉద్దేశాలు దేవుని ఇష్టాలు ఎక్కడున్నాయండి? వాక్యంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక సంబంధమైన వాటిపై మనం ఆశ పెట్టుకుంటే మన ఆశను దేవుడు తీరుస్తాడండి. ఇంకా దేనికోసం మనం ఆశ కలిగి ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట చూడండి. ఈ రెండింటి మధ్యన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 ఈ రెండింటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఎలాంటి ఆశలు ఉంటాయండి ఈరోజు క్రైస్తవులకు? ఏంటండి పౌలు గారి ఆశ? నేను వెడలిపోయి ఈ దేహాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకు ఉన్నది. అది నాకు మరీ మేలు. చెప్పండి పౌలు గారి ఆశ ఏంటి? క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అక్కడ ఉండాలట. అంటే పరలోకంలో ఉండాలన్న ఆశ. మరి మనకు ఈ జగ్గయ్యపేటలోనే ఉండాలన్న ఆశ. ఎలా ఉండాలంటే ఏవేవో చెబుతాం పెద్ద చెడ్డ. అందుకేనండి దేవుడు ఏమి ఇవ్వడండి మనకి. నేను ఒక్కడే చెబుతాను, ఇలాంటి లేనిపోని ఆశలు కలిగి మనం బ్రతికితే నీ జీవితంలో దేవుడు నీకు ఏది ఇవ్వడో అదే దేవుని కోసం ఆశ పెట్టుకో. నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన. ఇంతకీ ఈయన ఆశ ఏంటి పౌలు గారికి? ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను అన్నాడు కదా. ఈ రెండేంటి? పైన జీవము గురించి మరణం గురించి మాట్లాడాడు. అవునా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు. అంటే చావు బ్రతుకుల గురించి మాట్లాడాడు పైన. ఈ రెంటి మధ్యన అంటే చావాలా బ్రతకాలా? ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. కానీ నా ఆశ ఏంటో తెలుసా? తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ అయితే నాకుంది. ఆశ ఉన్నది, ఆశ ఉన్నది. మరి ఆశ కలిగిన ప్రాణమును ఏం చేస్తాడు దేవుడు? తృప్తిపరచి ఉన్నాడు. నిజమా? మరి ఈ ఆశ నెరవేరిందండి. 2 తిమోతి 4:7 చూస్తేనండి ఆయన ఆశ తీర్చాడండి దేవుడు. మంచి పోరాటము పోరాడి తిని 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఒక విజయాన్ని సాధించిన వాడుగా ఎంత నమ్మకంతో మాట్లాడుతున్నాడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినం అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ఆ ప్రభు అది నాకు నాకును నాకు మాత్రమే కాక నాలాగే తన ప్రత్యక్షత పట్ల ఆశ కలిగిన వారికి. అపేక్ష అంటే ఆశ. ఆయన రాకడ కోసం, పరలోకం కోసం ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికందరికీ ఆ కిరీటాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడండి. ఎంత నమ్మకంతో మాట్లాడుతున్నాడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటే కన్ఫర్మ్ చేసుకున్నాడండి అంతే, నాకు పరలోకంలో చోటు దొరికింది దొరికింది. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను, పరలోకం వెళతామా వెళ్ళమా అన్న సంగతి మీకు తెలుసా లేదా? తెలుస్తుంది. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి అసలు మనం పరలోకం వెళతామో వెళ్ళమో మనకు తెలుసండి. పరీక్ష రాసినోడికి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తెలీదా? చెప్పండి, పరీక్ష రాసి వచ్చిన తర్వాత పాస్ అవుతావా ఫెయిల్ అవుతావనంటే ఏమంటాడు? అసలు నీకెందుకు ఆలోచన వస్తుంది? పాస్ అవుతానని అంటాడు. కానీ లోపల గుండెల్లో దడదడ, నేను అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేదు, ఆన్సర్ చేయలేదు. మరి పై మాటకి ఏమన్నాడు? పాస్ అవుతాను. ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏంట్రా అంటే ఎక్కడో దెబ్బ కొట్టిందన్నా అంటాడు.
చూసారండి, పరీక్ష రాసిన వాడికి పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో తెలుసు. అలాగే ఈరోజు ప్రభు కోసం బ్రతుకుతున్న మనం కూడా పరలోకానికి వెళతామో వెళ్ళమో మనకు తెలుసండి, మనకు తెలుసు. మీ హృదయాల్లో మీరే పరీక్ష చేసుకోండి, వెళతాం లేదు మీకు అర్థమవుతుంది. ఆశ ఉంటే నిజంగా మన ఆశను దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన, ఎఫెసీ పత్రిక 2:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేశాడు, తృప్తిపరిచేశాడండి. పౌలు గారి మాటలు చూడండి ఎంత బాగున్నాయో, నేను క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ నాకుందని చెప్పాడు కదా. ఇక్కడ ఏం చెప్పాడో చూడండి, అబ్బా మనలను దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు యేసుక్రీస్తుతో కూడా ఏం చేశాడట, ఆల్రెడీ నేను నన్ను కూర్చోబెట్టాడని అంటున్నాడండి. ఆయన ఆశ తీరిందా ఏంటి, పరలోకంలో కూర్చుండబెట్టాడా పౌలు గారిని, మనలను కూర్చుండబెట్టని అంటున్నాడు. పౌలు గారును పౌలు గారితో కూడా ఉన్నవాళ్ళను కూడా అంటే ఏంటి, ఎలా ఉందంటే ఇది ఏమండి, రిజర్వేషన్ చేసుకున్నట్టు ఉంది కదా. అప్పుడప్పుడు మనం ఏదైనా దూర ప్రయాణం ఉన్నప్పుడు ట్రైన్కో లేకపోతే బస్కో వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం రిజర్వేషన్ చేయించుకుంటామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన కూడా ఎంత నమ్మకంతో చెప్తున్నాడంటే నన్ను దేవుడు పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఆ నమ్మకం మనకుందా, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. ఎలాంటి ఆశలు పెట్టుకోవాలి అంతేగాని, ప్రభువా ఎవరికి రాని మార్కులు నాకే రావాలి, ఎవరికి రాని ఉద్యోగం నాకే రావాలి, ఎవడు సంపాదించినంత ఆస్తి నేనే సంపాదించాలి, ఎవరు తిరగని విధంగా నేనే హుందాతనంగా విమానాల్లో ప్రయాణం చేయాలి, ఎవరికి లేని మంచి మంచి ఫ్లాట్స్ అన్నీ నాకే రావాలి, ఇలాంటి ఆశలుంటే తొక్కుతాడు పాతాళానికి. నీ ఆశలు తీర్చడం కాదు, తృప్తిపరచడం కాదు, శరీర సంబంధమైన ఆశలను దేవుడు తృప్తిపరచడు. ఆత్మ సంబంధమైన ఆశలతో మనం ఉండాలి. నిజంగా మనం చూసాం కదా ఎలీషా గారికి ఏం ఆశ అండి, దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా చేయాలన్న ఆశ. మరి నెరవేర్చాడా, నెరవేర్చాడు, తృప్తిపరిచాడు, చేయించాడండి ఎలీషాతో ఎన్నో కార్యక్రమాలు. దేవుడు ఆశపడ్డాడు, దేవుడు తన ఆశను నెరవేర్చాడు. దావీదు గారు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు, తృప్తిపరిచాడు వాక్యంతో దావీదు గారిని. అలాగే పౌలు గారు పరలోకం మీద ఆశ పెట్టుకున్నాడు, తన ఆశను కూడా దేవుడు ఏం చేశాడు, తృప్తిపరిచాడు. ఎలాంటి ఆశలు మనకు లేకపోతే ఇంకొకటి ఆశతో ఎదురు చూస్తున్నట్ట మన కోసం, మరొకటి చూస్తున్నట్ట ఆశతో మనల్ని మృంగాలని. ఒకసారి ఆ మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 5:14 చదవండి ప్రియులారా. యెషయా గ్రంథం 5:14 అందుచేతనే అంటే ఏంటి, ఇదిగో ఎలాంటి ఆశలు లేకపోవటం వలననే మీకు దేవుని కార్యక్రమాలు చేయాలని, దేవుని వాక్యాన్ని బాగా సంపాదించుకోవాలని, అలాగే పరలోకంలో కూర్చుండాలని, ప్రభుతో కూడా బ్రతకాలని, ఎలాంటి ఆశలు మీలో లేకపోవటాన్ని బట్టే మీకోసం ఒకటి గొప్ప ఆశతో ఎదురు చూస్తుంది అన్నాడు. చూడండి ఏంటి ఎదురు చూసేది మన కోసం, పాతాళం అట, రండిరా రండి. ఎంత ఆశలతో బ్రతికారా మీరు, ఇప్పుడు మిమ్మల్ని మృంగాలని నాకు కూడా ఆశగా ఉంది. రండమ్మ రండి రండి, జగ్గేపేట వాసులారా మొత్తం రండి. ఏముంటుందో చూడండి, పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. నోరు ఇంకా తెరుస్తూనే ఉందంటండి, వారిలో గనులను అందులో గనులను సామాన్యులను. ఇదిగో ఈ లోక సంబంధమైనవన్నీ సంపాదించుకున్నారే ఈ పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడిన వాళ్ళు వీళ్ళంతా గనులు సామాన్యులు. ఘోష చేయువారు హర్షించువారును పడిపోవుదురు, అందరూ పడిపోతారు, అందరూ పడిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకాశలను మనం మానుకొని పరలోక సంబంధమైన వాటిపై ఆశలు పెట్టుకుని బ్రతికితే నీ ఆశను దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. తన కృపను బట్టి నిన్ను కాపాడాడే,
తన కృపచేత నిన్ను వెలిగించాడే, తన కృపను బట్టి నీకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడే, తన కృపను పొందుకున్న నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరలోక సంబంధమైన ఆశలతో నీవు బ్రతికితే నీ ఆశను దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మను రక్షించాలని ఆశ పెట్టుకో, నిన్ను అనేక మంది యొద్దకు నడిపిస్తాడు, నీకు మంచి పరిచర్య దేవుడిస్తాడు. దేవుని పరిచర్య చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలని ఆశ నీకుంటే చాలు, ఆస్తులు అవసరం లేదండి. దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా చేయాలని నేను ఒకటే చెప్తాను. చాలామంది అనుకుంటారు వెరిబాగులోళ్ళు డబ్బు కావాలని. కాదు కాదు, నీకు ఉండవలసింది డబ్బు కాదు, నీకు ఉండవలసింది ఆశ. ఆశ నీకు ఆశ ఉంటే చాలు, నీ ఆశను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక రాబోయే రోజుల్లోనైనా పరలోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉందాం. దేవుడు మనం తప్పకుండా తృప్తిపరుస్తాడు. నిజంగా పరలోకం కావాలన్న ఆశ కలిగి నీ ఉంటే తప్పకుండా పరలోక భాగ్యాన్ని కూడా నీకు ప్రసాదిస్తాడు.